నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు పాఠశాలల్లో ఇక స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు వర్తింపజేసిన చర్యలు గుంటూరు గుండపై కత్తుల కరాళ నృత్యం జిల్లాలో వణుకు పుట్టిస్తున్న వరస హత్యలు కొమ్మల కత్తిరింపుపై జీడిమామిడి తోటల రైతులు ప్రధాన దృష్టి సారించాలి బాపట్ల జీడిమామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల సూచన బాపట్ల జగనన్న కాలనీలో రహదారులు అస్తవ్యస్తం పట్టించుకొని అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ధ్వజం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా రేషన్ కార్డులు కలిగి ఉంటే వాటిని వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆయా ఉద్యోగుల వివరాలను సచివాలయాల్లో ఉంచడం జరిగిందని తెలిపారు. ఆయా కార్డులను అప్పగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాపట్ల మండల మరియు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా రేషన్ కార్డులని కూడా ఎవరైతే ఈకేవిసి చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవిసి చేయించుకోవాలి. ఈ మన దగ్గర సుమారుగా 6 ఆధార్ సెంటర్లు బాపట్ల మండలంలో పనిచేస్తున్నాయి. తప్పనిసరిగా రైస్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మెంబరు గతంలో ఈకేవిసి చేయించుకోకపోతే వాళ్ళందరూ తక్షణం బాధ్యతగా మీరు ఆధార్ సెంటర్స్కి వెళ్ళి ఈకేవిసి చేయించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాపట్ల మండలంలో కాదు పట్టణ పరిధిలో కావచ్చు కొంతమంది గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రైస్ కార్డులు కలిగి ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా వారందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రైస్ కార్డులు గవర్నమెంట్కి సరెండర్ చేయడం ప్రభుత్వ ఉద్యోగిగా వాళ్ళ బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రైస్ కార్డు వైట్ రైస్ కార్డు కలిగి ఉండటం అనేది నేరం. దయచేసి పట్టణ పరిధిలో కానివ్వండి మండల పరిధిలో కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రైస్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రతి సచివాలయం కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. వీళ్ళ వాలంటీర్స్ ద్వారా కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. దయచేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి రైస్ కార్డు హోల్డర్స్ తక్షణం బాధ్యతగా మీ రైస్ కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్ణీత గడువు లోపల మీరు రైస్ కార్డ్స్ కనుక సరెండర్ చేయకపోతే మీ మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు గుండెపై కత్తులు కరాళ నృత్యం చేస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న వరస హత్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా జనం బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొని ఉంది. రోజు రోజుకు పెరిగిపోతున్న నేర సంస్కృతిపై జిల్లాలో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ అమృతోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ అది. గుంటూరు నగర నడిబొడ్డున పట్టపగలు బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైందన్న విషాద సంఘటన జిల్లా వాసుల్ని కలిచివేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ దారుణంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున జనసంచారం ఉండే నగర బొడ్డున జరిగిన ఈ దారుణంపై గుంటూరు జనం కోలుకోలేకపోయింది. ఈ సంఘటన కళ్లలో తిరుగుతూనే ఉన్న సమయంలో తిరిగి నిన్నగాక మొన్న సత్తెనపల్లిలో పద్మావతి ప్రత్యూష అనే తల్లి కూతుళ్లను సమీప బంధువే దారుణంగా హతమార్చిన సంఘటన మరోసారి గుంటూరు గుండెను పిండేసింది. పొలం వివాదంలో జరుగుతున్న పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణం జరిగింది. తాజాగా నిన్న మాచర్ల సమీపంలోని రాయవరంలో భూ వివాదం నేపథ్యంలోనే మరో 2 హత్యలు జరిగాయి. విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్లో విద్యార్థి హాజరును ప్రతిరోజు నమోదు చేస్తారు. ఏ విద్యార్థి అయినా వరుసగా 3 రోజులు పాఠశాలకు వెళ్లకపోతే విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వాలంటీర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో వాలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి సమాచారం పంపుతారు. ఇతరత్ర కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70% హాజరు లేకపోతే అమ్మఒడి పథకం కూడా వర్తించదని తేల్చి చెప్పింది. దీంతో ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల హాజరును తప్పకుండా యాప్లో నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బాపట్ల దర్శిపెద్ద మస్తానగర్లోని రుక్మిణి సమేత సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కోలాటం జానపద నృత్యాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతర పట్టణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. వేణుగోపాల స్వామి దర్శిపెద్ద మస్తాన్ నగర్ గుడి ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేసుకుని సాయంత్రం స్వామివారి ఊరేగింపు చేసుకుంటూ కోలాటం కార్యక్రమం చేసుకుంటాం. 5 గంటలకు ముగించుకొని స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం కోలాటం కత్తిరింపు యాజమాన్య పద్ధతులపై జీడి మామిడి తోటల రైతులు ప్రధాన దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. బాపట్లలోని అఖిల భారత జీడి మామిడి సమన్వయ పరిశోధన స్థానం సైంటిస్ట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు రైతులకు పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ నెల వరకు ఈ సూచనలను రైతులు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జీడి మామిడి పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ జీడి మామిడిలో కత్తిరింపులు ఎలా చేయాలని ఒకసారి మనం గమనించినట్టయితే, సహజంగా జీడి మామిడిలో అనే కొమ్మలు అనేవి కూడా మామూలుగా హారిజెంటల్గా పెరుగుతూ భూమి మీద అవి పడుకునే భూమి మీద వాలుతూ ఉంటాయి. కానీ ఎందుకంటే క్రమేణా మనం చూసినప్పుడు కాలక్రమేణా ఎక్కువ కొమ్మలు భూమి మీద వంగుతున్నప్పుడు కింద నీడబట్టడం వల్ల కింద ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి దానివల్ల మనకి దిగుబడిని తగ్గిపోతుంది, ఎండు కొమ్మ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. డెడ్ వుడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అదేవిధంగా జీడి మామిడిలో కొమ్మల మధ్యలో నుంచి చెట్టు కాండం సెంటర్లో నుంచి కొన్ని కొమ్మలు నీటి కొమ్మలు అంటాం, వాటర్ షూట్స్ అంటాం, అవి కూడా పొడవుగా పెరిగిపోతూ ఉంటాయి. కానీ వాటిలో ఏంటంటే సూర్యరశ్మి అనేది తక్కువగా ఉంటుంది. ఈ వాటర్ షూట్స్లో కూడా మనకి కిరణజన్య సమ్యక్రియ తక్కువ ఉండటం వల్ల దాంట్లో మనకి శాఖీయ భాగాలు కనిపిస్తాయి, కానీ అంటే పూత కొమ్మలు కానీ పిందె అనేది ఏర్పడి చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని అటన్నింటినీ కూడా మనము జూలై నుంచి జూన్ జూలై ఆగస్టు మ్యాక్సిమం సెప్టెంబర్ 15 లోపు ఇవన్నీ మనం పుణ్యం చేసుకొని తర్వాత మనం కత్తిరింపులు చేసుకుని తర్వాత మనం ఎరువుల యాజమాన్యంలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో మనం కరెక్ట్గా తరుణంలో ఉన్నాం కాబట్టి మనం జీడి మామిడిలో ఏ విధంగా మనము ఎలాంటి కొమ్మలు మనం కత్తిరింపులు చేస్తే బాగుంటుందో మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నామండి. జీడి మామిడిలో ఇలాంటి సెంటర్లో వచ్చినటువంటి కొన్ని నీటి కొమ్మలు వస్తూ ఉంటాయి, వీటిని మనము తీసివేయాలి. ఇవి తీసివేసిన తర్వాత మనం దానికి మళ్ళీ బోర్డో పేస్ట్ కూడా పూసేసుకోవాలండి. లేకపోతే ఇవి ఎట్లాగా ఉంచేసినట్లయితే ఈ కొమ్మలు అట్లాగే పైకి పెరిగిపోయి చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏంటి, ఏ కొమ్మలు అయితే నీళ్ళలో ఉంటాయో ఆ కొమ్మల మీద సూర్యరశ్మి ఫోటోసింథసిస్ ఉండదు కాబట్టి, గాలి వెళ్తూ ఉండదు కాబట్టి ఆ కొమ్మలు మనకి ఉపయోగకరమైన కొమ్మలుగా కాకుండా ఫూటింగ్ వచ్చే కొమ్మలు కాకుండా నిరుపయోగంగా ఉంటాయన్నమాట. అంతే కదా ఆహారం అంతా తీసుకుంటాయి కానీ దాంట్లో మనకి పనికొచ్చేటువంటి శాఖ మన పునరుత్పత్తి కొమ్మలు అనేది రావన్నమాట.
అదే విధంగా మనం చూసినట్లయితే సెంటర్లో ఉన్నటువంటి ఎండుకొమ్మ కానీ ఇవన్నీ కూడా మనం తీసేయాలన్నమాట. ఎండుకొమ్మలు కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ ఎండుకొమ్మలు సన్లైట్ సరిగా పడండి ఎండుకొమ్మలు కూడా మనం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. చెట్టుని మనము శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. మనం ఒకటే గమనించాలి, జీడిమామిడిలో ఎప్పుడు కూడా కొమ్మ చెట్టు అంతా కూడా గాలి వెలుతురు వచ్చే విధంగా మనం చేసుకోవాలి. ఆ విధంగా అన్ని కొమ్మల మీద వస్తుంది చూసుకోవాలన్నమాట. ఇంకా మనం చూసినట్టయితే అదేవిధంగా భూమి మీద కూడా కొమ్మలు, భూమి వైపు ఎక్కడైతే కొమ్మలు చూస్తున్నాయో మనం ఆ కొమ్మలు మనం తీసేసినట్టయితే రేపు ఆ కొమ్మలు భూమి వాళ్ళకుండా ఉంటాయి. మనం చూస్తే చెట్టులో మనం చూసినట్లయితే ఈ కొమ్మ మనం గమనించినట్టు మీదకి వాలిపోతుంది అన్నమాట. ఒక సంవత్సరం వదిలేస్తే ఇది భూమి కిందకి వాలిపోతుంది. ఇలాంటి కొమ్మ మనం తీసివేయాలి. చెట్టు ఎప్పుడు కూడా పైకి చూస్తూ ఉండాలి. తద్వారా గాలి వెలుతురు అనేది బాగా దానికి పడుతుంది అన్నమాట. సికేచర్ సహాయంతో ఈ కొమ్మలను తీసి ఎండు కొమ్మ ఉన్నా సరే ఇటు తీసేయాలన్నమాట. ఇలాంటి ఎండు కొమ్మలు కానీ మొత్తం నీట్గా ఆ చెట్టు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. బాబు చూసి ఎండు కొమ్మ శుభ్రంగా తీసేసుకోవాలండి. ఈ విధంగా మనం చెట్టు మనం చూసినట్లయితే కింద కొమ్మలు ఏ కొమ్మలు కింద వైపు చూడకుండా కొమ్మలన్నీ కూడా మనకు ఆకాశం వైపు చూస్తున్నాం. ఆకాశం చూస్తూ ఉన్నాయంటే గాలి వెలుతురు వస్తుంది అన్నమాట. మన నాలుగు పక్కల కూడా చెట్టు చుట్టూ కూడా గాలి వెలుతురు సూర్యరశ్మి అనేది బాగా రావాలి. తద్వారా ఫోటోసింథసిస్ కిరణజన్య సమ్యక్రియ బాగా జరిగి మనకు ఎక్కువగా పూత కొమ్మలు అంటే కిరణజన్య సమ్యక్రియ బాగా జరుగుతుందంటే కొమ్మలు ఎక్కువగా చిగురు కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఆ చిగురు కొమ్మల నుంచి మళ్ళీ మనకి కొమ్మలు ముదిరిపోయి మన నవంబర్ డిసెంబర్ మాసంలో ఆ కొమ్మల్లో నుంచి మళ్ళీ చిగురు కొమ్మతో పాటు పూత కొమ్మ వస్తుంది అన్నమాట. ఆ విధంగా వచ్చే విధంగా అన్ని బలవంతం ఆరోగ్యవంతమైన కొమ్మలుగా మనం జీడిమామిడిలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎక్కువగా పూత కొమ్మలు ఎక్కువ వస్తుంది. నాలుగు పక్కల గాలి వెళ్తున్నప్పుడు చిగురు కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు దాని నుంచి మళ్ళీ పూత కొమ్మలు వచ్చి ఆ పూత కొమ్మలు మళ్ళీ మనకి పూత కొమ్మల నుంచి పిందే కాయ ఏర్పడుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. కానీ చాలా చోట్ల జీడిమామిడి తోటల్లో చెట్లన్నీ కూడా కలిసిపోయి ఉంటుంది. దానివల్ల దిగుబడి తగ్గిపోతుంది, కొమ్మంతా కూడా పైకి వెళ్తుంది అన్నమాట. అంటే 10 నుంచి 15 కేజీలు కాయాల్సిన చెట్టు కేవలం 5 కేజీలు మాత్రమే కాస్తుంది, దిగుబడి తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జీడిమామిడి ఈ కత్తిరింపులు ఎందుకు ఎక్కువ చేయాలి అంటే ముఖ్యంగా మనం గమనించిన ప్రతి సంవత్సరం కూడా జీడిమామిడి ఆ ముదురాకంతా కూడా రాలు చేసుకుని కిందకి రాలు చేసుకుంటుంది అన్నమాట. అందుకని మళ్ళీ కొత్త చిగురు మీద మాత్రమే జీడిమామిడిలో పూత కొమ్మలు వస్తాయి. కాబట్టి కొత్త కొమ్మలు రావాలంటే మనం ముదురు కొమ్మంతా కూడా మనం కట్ చేయాలి. దాని నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి ఆ కొత్త కొమ్మలు ముదిరి దాని నుంచి చిగురు కొమ్మలు రావడం చూస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా మనం కత్తిరింపులు చేసిన తర్వాత మనం ఇక బ్లైటాక్స్ అనే మందును తప్పకుండా పోయాలి. ఎందుకంటే ఈ జీడిమామిడిలో మనకు ముఖ్యంగా ప్రధానమైన సమస్య అందరికీ తెలిసిందే, క్యాష్యూ స్టెమ్ అండ్ రూట్ బోరర్ అనేది ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క పురుగు నివారణ కోసం కంట్రోల్ చేయడం ముఖ్యంగా ఈ యొక్క గాయాల నుంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ వెంటనే కూడా ఆ పురుగు అటాక్ అవుతుంది. కాబట్టి మనం కత్తిరింపులు చేసిన వెంటనే క్లోరోపైర్ మన బ్లైటాక్స్ లేదా బ్లైటాక్స్ని మనం పేస్ట్ లాగా చేసుకొని కొంచెం చిక్కగా చేసుకొని దాంట్లో క్లోరోపైర్ పాస్ 10 మిల్లీలీటర్ రెండు కలిపి మనం పిచికారు చేసినట్టే దాని మీద గుడ్లు ఉన్నా సరే చనిపోతుంది అన్నమాట. తద్వారా మనము ఈ ఎండు పుల్లలు కానీ లేకపోతే ఫంగల్ ఈ డిసీజ్ ఫ్యూచర్లో రాకుండా కూడా ప్రతి గాయం మీద మనము ఈ బ్లైటాక్స్ అని బోర్డో పేస్ట్ని మనం పూసుకున్నట్లయితే చాలా వరకు మనము ఈ యొక్క ముందు యొక్క డిసీజ్ కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనము కత్తిరింపులు చేసుకోవాలండి. కత్తిరింపులు చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి చీడపీడల యొక్క సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కత్తిరింపులు చేస్తామో నాలుగు పక్కల గాలి వెలుతురు వస్తుంది కాబట్టి ఏ తల్లి పురుగులు కానీ అడల్ట్స్ కానీ ఏది కూడా వచ్చి గుడ్లు పెట్టదు అన్నమాట. ఒకవేళ గుడ్డు పెట్టినా సరే ఆ ఎండ దెబ్బ సూర్యరశ్మి వస్తుంది కదా నాలుగు పక్కల వస్తుంది కాబట్టి ఆ ఎండ తీవ్రతకు ఆ ఎగ్గ అనేది ఎగ్గ దశలో అనేది మాడిపోవటము చనిపోవటం జరుగుతుంది అన్నమాట. అంటే పురుగులకి ఆవాసం అనేది ఏర్పడకుండా మనం చేస్తున్నాం. తర్వాత కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుంది. చెట్టు యొక్క కాండం ఇవన్నీ కూడా బాగా మనకి పూర్తిగా తయారవుతాయన్నమాట. తర్వాత మనకి కత్తిరింపులు చేయటం వల్ల ఇంటర్ కల్చరల్ ఆపరేషన్ ట్రాక్టర్తో దున్నుకోవటం కానీ లేకపోతే మనం రేపు గింజలు కింద పడిన తర్వాత వాటిని ఏరుకోవటం కానీ ప్రతి ఒక్క మన ప్రొడ్యూస్ వేస్ట్ కాకుండా మనము కంప్లీట్గా మనం కలెక్షన్ చేసుకునేకి ఈ కత్తిరింపులు చేసిన అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతు సోదరులు గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో సెప్టెంబర్ 15 కల్లా కూడా ఈ కత్తిరింపులు పూర్తి చేసి తర్వాత మనం సూచించిన ఎరువుల యాజమాన్యం ఏమైతే ఉందో సహజంగా జీడిమామిడి యొక్క చెట్టు కాండం నుంచి 1.5 మీటర్లు లేదా 5 అడుగుల దూరంలో 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల లోతులో ట్రెంచ్ అని గాడి తీసుకొని దాంట్లో మనము ఎరువులను వేసుకోవాలి. ఎందుకంటే జీడిమామిడిలో ఎరువులు అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పంట వస్తుంది, మళ్ళీ పంట రావడానికి కావాల్సిన పోషకాలు అందించాలి. కాబట్టి ఆ జీడిమామిడిలో ప్రతి చెట్టు కూడా 10 నుంచి 20 కేజీలు
పది నుంచి 20 కేజీల వరకు కూడా ఎండు ఆకును రాలుస్తుందన్నమాట ఆ ఆకంతా కూడా మన పొలంలో దున్నినప్పుడు చక్కగా అవంతా కూడా భూమిలో కలిసిపోయి మళ్ళీ అది మళ్ళీ మనకి పోషకాలుగా మనకు తయారవుతుంది దీంతో పాటు మనం కొంత పోషకాలను అందించినట్లయితే జీడి మామిడిలో మనకి ఏమైతే ఉందో ఒక చెట్టుకి 10 నుంచి 15 కేజీల దిగుబడి అనేది మనం కంపల్సరీ మనం ఇరివిగా మనం పొందుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ యొక్క చెట్టు యొక్క కాండం నుంచి 1.5 మీటర్ల దూరంలో 20 సెంటీమీటర్ల వెడల్పు 15 సెంటీమీటర్ల వెడల్పు లోతుల్లో గాడి తీసి ఆ గాడిలో మొట్టమొదటగా 30 కేజీల పసుపు ఎరువు ఇరివిగా వేయాలండి దాంతో పాటుకు అంటే సుమారుగా 2 కేజీల యొక్క ఈ రసాయన ఎరువులు ఒక చెట్టుకు మనం అందించినట్లయితే మనకి చెట్టు ఎకరాకు ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల సరాసరి దిగుబడి వచ్చేక జీడిమామిడి అవకాశం ఉంది ఈ రోజు మనకి ఎకరాకి కేవలం 240 నుంచి 300 కేజీలు మాత్రమే దిగుబడి వస్తుంది ఈ యొక్క మెయిన్గా జీడిమామిడిలో కత్తిరింపులు మరియు ఎరువుల యాజమాన్యం ఈ రెండు కార్యక్రమాలు కానీ అంతర కృషి మనం చేసినట్లయితే మనం అంటే సుమారుగా ఒక చెట్టుకు వచ్చి మనం 100 రూపాయల నుంచి 150 రూపాయలు మనము ఖర్చు పెడితే మనకి సుమారుగా ఒక చెట్టుకు వచ్చి మనకి 10 నుంచి 15 కేజీల సరాసరి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇది చేసినట్టు ఎకరాకు మనం 600 నుంచి 900 కేజీలు దిగుబడి వచ్చినట్లయితే మనం దేశంలోనే అత్యధికంగా ఉత్పాదకత మనం సాధించిన వారముగా మనము అయ్యే అవకాశం ఉందని జీడి మామిడిలో దిగుబడులు మనం పెంచేకి గొప్ప అవకాశం ఉందని ఎకరాకు వచ్చి సుమారుగా 50,000 నుంచి 70,000 రూపాయలు కూడా నికర ఆదాయం వచ్చేకి అవకాశం యొక్క యాజమాన్య పనులు చేసినట్లయితే రైతులు లాభకరంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి హఠాన్ మరణం చెందారు ఆ వ్యక్తి వివరాలు తెలియలేదు బాపట్ల పాత బస్టాండ్ వద్ద మెడికల్ షాప్కు వచ్చిన ఒక వ్యక్తి ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించేలోగా అతను మృతి చెందినట్లు నిర్ధారించారు ఆ వ్యక్తి ఎవరనేది వివరాలు తెలియలేదు జగనన్న కాలనీలో ఏమాత్రం సౌకర్యాలు లేకపోగా వర్షపు నీటితో రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ఆరోపించారు జగనన్న కాలనీలను ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు గమనించండి పాలకులారా ఇది జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితి నిజంగా చెప్పాలి అంటే జగనన్న కాలనీలో గూడు ఏర్పాటు చేయాలని వాళ్ళ గోడు మీకు చెబుతున్నా కూడా మీ ఇల్లు రద్దు చేసేస్తాం తప్పనిసరిగా ఇల్లు కట్టాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసి వాళ్ళు భయపడేటట్లుగా చేసి ఎందుకు ఈ సైటు మన హెలాట్ అయిందిరా దేవుడా అని తన గోడు ఇనిపి చెబితే ఇనిపించుకునే నాదుడే వైసీపీ పార్టీలో కరువయ్యారు అది ఒక ఎత్తు అయితే చిన్న వర్షానికే ఎంతలోతో చూడండి మీరు ఇక్కడ ఓన్లీ బిగినింగ్ ఇంకా పైకి వెళ్తే మోకాల లోతుల్లో నీళ్లు ఉన్నాయని అందరు చెబుతున్నారు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకుని లేనివాడికి ఇల్లు ఇస్తున్నారంటే మా పార్టీ కూడా పేరుదేముంది కనీసం గూడు ఏర్పడుతుంది అది అన్న ఎన్టీ రామారావు కళ అది వీళ్ళు నెరవేరుస్తున్నారు మేము కొన్ని చేసాం ఎన్టీఆర్ గృహాలని వీళ్ళు కొన్ని చేసామని ఆనందపడ్డాం కానీ వాళ్ళు అప్పులు చేసి ఇప్పుడే కట్టండి లేదంటే ఈ సైట్ వెనక్కి తీసుకుంటాం పోనీ ఏదైనా మంచి సైట్లు ఇచ్చారా ఇలా ములిపోయే సైట్లు రోడ్డు లేవు గ్రౌండ్ వాటర్ ఉప్పు నీళ్ళు బెదిరింపులు అసలు ఇంటర్నల్ రోడ్డే లేదు మెయిన్ రోడ్డు మట్టితో ఒకటి పోసారు ఇది చిన్న వర్షం నిన్న కురిసిన వర్షం ఇంకా ఎక్కువ వర్షం కురిస్తే నీళ్ళు ఈ లోతుకు వస్తాయి ఏం చేయాలండి ఈ పరిస్థితి ఏంటి పేదోడు గతి లేక ఇల్లు ఏర్పడుతుందని ఆనందంతో 10 రూపాయల వడ్డీలు 8 రూపాయల వడ్డీలు 6 రూపాయల వడ్డీలకి అప్పులు చేసి మరీ తెస్తున్నాడు మళ్ళీ ఇదే ఇల్లు రేపు అమ్ముకోక తప్పదు అనేది కొంతమంది ఆల్రెడీ అమ్మేశారంట అంటే అమ్మటానికి లేదు కొనటానికి లేదు అనేది రూల్ ఉన్నా ఒక తెల్ల పేపర్ మీద సంతకాలు తీసుకుని అన్ఆఫీషియల్ అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ పేరు మీదే చాలామంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే సరైన రోడ్లు ఎప్పుడైతే సరైన డ్రైనేజీ సిస్టమ్ ఉండి మెరకలు పూడ్చి సరైన లేఅవుట్లు చేసి గవర్నమెంట్ ఇలా ఇస్తే ఎవరన్నా అంత మంచి ప్లేసులు అమ్ముకుంటారా ఒకసారి మీరు ఆలోచించండి ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నారు ఇల్లు ఒకటి రెండు ఇళ్ళు వాళ్ళు ఇందాక కనపడి చెబుతున్నారు ఏమంటే దోమలు మాకేంటో మేము పార్టీలో ఉన్నాం మాకు ఈ దుస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు మా మాట బయటికి రాని మాకండి మేము చెప్పామని చెప్పమాకండి అని మరీ మా దగ్గరకు వచ్చి చెప్పి ఫోటోలు కూడా తీయొద్దండి మీ దండం పెడతామని చెప్పి వెళ్ళారు
ఈ దోమలు ఏదైనా ఒకటే డెంగ్యూలు మలేరియాలు వచ్చి మనుషులకి ఏదైనా అయితే తన అప్పులు పాలు గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థమైన పరిస్థితులు అది ఈరోజు జగనన్న కాలనీలు దుస్థితి ఇది మీరు కళ్ళారా చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ పెద్దలందరికీ మేము కోరుకునేది ఒకటే ప్రజలు ఓట్లేసి 151 ఎమ్మెల్యేలను గెలిపించారు వాళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము సెల్యూట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంది కానీ ఆ ప్రజల్నే ఈరోజు చీడ పురుగుల్లాగా పీల్చి పప్పు చేసే పరిస్థితి ఏంటి ఎన్నాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు ఎందుకు ఓటేసావురా దేవుడా ఏంట్రా ఈ పరిస్థితి అని మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నామంటే కేవలం పేదల కోసమే వాళ్ళ ఇల్లు రావటం మా సంతోషం కానీ వాళ్ళకి మేము వచ్చి తిరిగితే వాళ్ళ కనువిప్పన్న అవుతుంది సరైన రోడ్లు వేస్తారు ఇప్పటికైనా పూడికి పూడుస్తారు పూడ్చి వాళ్ళకి సరైన దిశగా పనిచేస్తారని కొన్నిళ్ళకి అప్లై చేస్తే 180,000 ఒక ఇంటికి ఇస్తానన్నారు కొంతమందికి డబ్బులు వచ్చినాయి కొంతమందికి రాల రానవాళ్ళు బయట అప్పులు చేస్తున్నారు డబ్బులు లేవు మీ దగ్గర పేదవాళ్ళం అంటే మీ సైట్ మాకు ఇచ్చేయండి వెనక్కి తీసుకుంటాం అంటున్నారు అసలు పేదోడు అంటే ఏమనుకుంటున్నారండి పేదోడిని కడుపు చూసి మాట్లాడండి కళ్ళు చూసి కాదు పేదోడు మనసులో అభిమానం ముఖంలో చిరునవ్వు మనం చూడాలి పాలకులారా మీరు గమనించండి మేము మీ కనువిప్పు చేయటం కోసం ఇక్కడికి వచ్చామే తప్పించి మాకు మరే ఉద్దేశం లేదు ఈ కాలనీలు పూర్తవ్వాలి పేదల బతుకుల్లో ఇల్లు రావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కానీ దాన్ని మీరు చేసే సిస్టమ్స్ బాగోలా చాలామంది ఇక్కడ పేదలకు మీరు ఏదైతే ఒక కాన్సెప్ట్తో ఇచ్చారో అప్పులు పాల ఇల్లు కట్టుకుని మళ్ళీ ఇల్లు అమ్మేసుకుని కొంతమంది తెల కాగితాల మీద సంతకం పెట్టి 3 లక్షల రూపాయలకి ఇదే కాలనీలో సైట్ అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు సుమారుగా 60 నుంచి 70 మంది ఉన్నారు కానీ పేపర్ మీద ఎక్కడా కనపడవు రిజిస్ట్రేషన్లు అవ్వవు ఎందుకంటే ఇది అమ్మకూడదు కొనకూడదు అలా డబ్బులు ఉన్న వాళ్ళ చేతుల్లోకి పేదల బ్రతుకులు మళ్ళీ వెళ్ళిపోతున్నాయి దానికి కారణం వైసీపీ ప్రభుత్వాన్ని కాదని మేము ప్రశ్నిస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పాఠశాలల్లో ఇక స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వర్తింపజేసిన చర్యలు గుంటూరు గుండెపై కత్తుల కరాళ నృత్యం జిల్లాలో వణుకు పుట్టిస్తున్న వరుస హత్యలు కొమ్మల కత్తిరింపుపై జీడి మామిడి తోటల రైతులు ప్రధాన దృష్టి సారించాలి బాపట్ల జీడి మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల సూచన బాపట్ల జగనన్న కాలనీలో రహదారులు అస్తవ్యస్తం పట్టించుకొని అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ధ్వజం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.